భారీ బడ్జెట్ సినిమాలు తీయడం మాత్రమే గొప్ప కాదు, అందులో మనుషుల్ని ఆలోచింపచేసే ఏదైనా కంటెంట్ ఉంటే అది అసలైన గొప్పతనం. సినిమా అనేది సినిమాగానే చూడాలి అనే కామెంట్ ఎప్పుడు వినిపించేదే. కానీ శంకర్ చేసిన దాదాపు అన్ని సినిమాలు ఈ కామెంట్కు తావివ్వవు. ఇప్పుడు 2-0 కూడా ఒక్కసారిగా మనసులోని ఒక ఆలోచనను కదిలిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది, కానీ మనుషుల అవసరాలకు ఇతర జీవాల ప్రాణాలు పణంగా పెడుతున్నారు. ప్రపంచానికి, మనుషుల జీవన విధానానికి పక్షులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని శంకర్ చెప్పిన విధానం ప్రశంసించాల్సిన విషయం. పచ్చగా ఉండే ప్రకృతిని పురుగులు నాశనం చేస్తాయి, వాటిని అదుపు చేయడానికి పక్షులు వాటిని తింటాయి. ఇక కొన్ని రకాల పక్షులు వాతావరణంలో మార్పులు తెస్తాయని, వర్షాలు కురవడానికి కారణమవుతాయనే లోగుట్టును అందరికీ తెలిసేలా చేశాడు. ఇక మరో దేశం నుంచి వేలాది కిలోమీటర్ల నుంచి వచ్చే పక్షులు భారతదేశంలోని ఓ గ్రామానికి రావడం కేవలం ప్రకృతిలో భాగంగా అవి వాటి మెదడుతో దారులను గుర్తుపెట్టుకొని అన్ని వేలాది కిలోమీటర్లు వస్తాయని శంకర్ కొన్ని మర్చిపోతున్న విషయాల్ని అర్థమయ్యేలా చెప్పాడు. అక్షయ్ కుమార్ పాత్ర చుట్టూ పక్షుల విషయాలను మమేకం చేయడం హృదయానికి తాకుతుంది. అయితే పక్షులు కేవలం అధిక రేడియేషన్ కారణంగా చనిపోవడం మానవాళికి ఎంత ప్రమాదమో చెప్పకనే చెప్పాడు. మొబైల్స్ వాడకంలో పక్షుల రక్తపు బొట్టు ఉందని, అవి అంతమైతే మానవాళి మనుగడ మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నాడు. సినిమాటిక్గా వెళ్తూ యాక్షన్ సన్నివేశాలు ఎన్ని చూపించినా కూడా తాను చెప్పాలనుకున్న అంశాన్ని మాత్రం చాలా కరెక్ట్గా చెప్పాడు. పక్షుల గొప్పతనాన్ని, రేడియేషన్ కారణంగా ఆవి పడే నరకయాతనను హెచ్చరిక అని తెరపై ఆలోచింపచేసేలా చూపించాడు. అందుకు శంకర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కథలను రాసుకోవడంలోనే కాదు, వాటిని అందంగా తెర మీద ఆవిష్కరించడంలో కూడా తెలివి ఉంది. ఇక కథ చక్కగా చెప్పడంలో ఎలాగో తెలిసి ఉండాలి. చెప్పే కథ కూడా కాలక్షేపంలా కాకుండా 10 కాలాలు నిలిచేలా, 10 మందికి పనికి వచ్చేలా ఉండాలి. ఈ లక్షణాలన్నీ కలగలిపి ఉన్న దిట్ట భారతీయ మెటి దర్శకుడు శంకర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. శంకర్ తీసిన సినిమాలు మామూలువి కావు. ఆయన ఆలోచన ధోరణి చాలా భిన్నమైనది. మనిషి తాను ఒక్కడే ఈ భూమండలానికి రారాజు అనుకుంటున్నాడు. అలా కాదు, తనతో పాటు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, వాటిని కూడా కాపాడాల్సిన అవసరం మనిషికి ఉంది అని చాటిర్ చెప్పిన చిత్రమే 2-0. ఏవో గ్రాఫిక్లతో కళ్లకు విందు చేసి 4 డబ్బులు వెనకేసుకోవడం కాకుండా అందమైన సందేశాన్ని కూడా ఇవ్వాలన్న తపన ఉన్న దర్శకుడు శంకర్. అందుకు ఆయన తొలి నుంచి తీసిన సినిమాలే సాక్ష్యం. ఇక 2-0లో శంకర్ తాను చెప్పాలనుకున్న పాయింట్ని హత్తుకునేలా చెప్పినందుకు టెక్నాలజీని వాడుకున్నారనిపిస్తుంది. పక్షులు మన చిన్నప్పుడు ఎక్కువగా కనిపించేవి, ఇప్పుడు ఉన్నాయా అసలు వాటి గురించి ఈ వేగవంతమైన యాంత్రిక జీవితంలో ఆలోచిస్తున్నామా? ఈ సినిమా మళ్ళీ మన చుట్టుపక్కల ఉన్న పక్షుల గురించి తెలియజేస్తుంది, ఆ విధంగా ఆలోచింపజేస్తుంది. సెల్ఫోన్ ఇప్పుడు ఒక ఫ్యాషన్. దేశంలో జనాభా కంటే సెల్ఫోన్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి వారికి కనీసం 2 ఫోన్లు ఉంటున్నాయి. మరి ఈ సెల్ఫోన్లకు సిగ్నల్ అందించే సెల్ టవర్ వెదజల్లే రేడియేషన్ మాటేమిటి? వాటి వల్ల కలిగే నష్టం ఏమిటి? పక్షులకు ఎంత ఇబ్బంది కలుగుతోంది? ఆ జీవరాశి ఎందుకు అంతరించిపోతుంది? ఈ పాయింట్స్ను తన కథలో టచ్ చేసి 2-0 వంటి మంచి మూవీని అందించిన శంకర్ నిజంగా అభినందనీయుడే. ఆయన మేధో సంపత్తిని వెలకట్టలేమని మరొక మారు ఈ మూవీ నిరూపించింది. శంకర్ ఈ మూవీ ద్వారా తాను ఎన్నో మెట్లు పైకి ఎక్కాడు, అలాగే భారతీయ సినిమాను కూడా మరెన్నో మెట్లు ఎక్కించాడు. ఈ మూవీని చూసిన తర్వాత గ్రేట్ శంకర్ అనకుండా ఎవరు ఉండలేరు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.